ఆరుఢం వేద వేదాంత కీర్తితం భక్త పాలన సంతుష్టం పద్మాం దేవి మహం భజే అలమేలు మంగమ్మ నవాన్హిక కడిని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తూ ఉన్నారు శ్రీవారికి అమ్మవారికి నిత్యవాహనం గరుడాళ్ళవార్లే గరుడ సేవను పెరియ తిరువడిగా సంప్రదాయజ్ఞులు పేర్కొంటూ ఉన్నారు విహరించే పద్మావతీపతి వెంకటేశ్వరుని సుమనోహర రూపాన్ని బహుముఖంగా అన్నమయ్యే గానం చేశాడు అమ్మ యొక్క వైభవానికి ఆరతులు ఎత్తుతూ ఉన్నారు అర్చకస్వాములు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారం కలగనటువంటి తల్లి ఏడుమల్లెల ఎత్తు సుకుమారి భక్తకోటిని చక్కగా పరిరక్షించాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు పుష్పమాలిక కింద మకర తోరణం కింద వెల్లగొడుగుల కింద గరుడని గరుడస్థితాం మహారాజ్ఞీం మహారాజ్ పద్మహస్తాం సదా భజే కృతజ్ఞత చెబుతూ ఉంటారు గోవిందనామ కీర్తనంతో భజనలతో సేవాభాగ్యాన్ని అందుకుంటూ ఉన్నారు రథంపై ఊరేగించేటువంటి తల్లి అలాగే మనోరథంపై ఈనాడు ఊరేగుతూ ఉన్నది అమ్మవారికి దివ్యరథస్థానీయుడి ఇరుతాక్షికి కంబుకంఠికి అఖిలలోకేశ్వరికి ఆమ్నాయ వినతకు గర్భవర్ణకు అరుణాధరోష్ఠికి అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి రాజ నీరాజిత పాదపీఠకు కమలలాభుని పట్టపుదేవికి ఆదిశక్తికి ఇందిరాదేవికి లోకమాతకు మన్మధుని కర్ణ చేర్చి కొలువ భర్మపంకజకర్ణికా భద్రపీఠికాగ్రమున నిండు కొలువుండి అఖిల రక్షణము సేయు నిన్నేను భ్రస్తుతింతు అసమ సౌభాగ్య గుణధన్య అబ్ధికన్య ఆనంద కర్పూర నీరాజన కాంతులు అందుకుంటూ ఉన్నది గరుడ వాహనంపై నిలిచిన అలమేలు మంగమ్మ అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అబ్ధికన్యా తల్లి సలిల పూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపు